నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అర్జున్ రాజ్ కుమార్. నేను ఒక పీడియాట్రిషియన్ అండ్ న్యూరోటాలజిస్ట్. ఇప్పుడు ప్రస్తుతం టీఎక్స్ హాస్పిటల్ బంజారాహిల్స్లో పనిచేస్తున్నాను. కొన్ని ఇప్పుడు సీజనల్గా కానీ ఇప్పుడు నార్మల్గా బేబీస్లో చూసే ప్రాబ్లమ్స్ కానీ కరెంట్లీ రన్నింగ్ ఇష్యూస్ గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు కరెంట్గా ఈ వర్షాకాలం తర్వాత మనము చాలా వరకు పిల్లల్లో డెంగ్యూ జ్వరాలు, జలుబులు, దగ్గులు, వాటిలో మేము పరిశీలించి చూసిన వాటిల్లో ఇన్ఫ్లుయెంజా, తర్వాత ఆర్ఎస్వి వైరస్ అనేది, లేకపోతే డెంగ్యూ అనేది జ్వరాలు ఎక్కువగా చూస్తున్నాము మ్యాక్సిమం. తర్వాత వాటికి సంబంధించి కొన్ని కాంప్లికేషన్స్ అన్నీ ఇప్పుడు ఉంటున్నాయి. సో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వీటిని మనము ప్రివెంట్ చేసుకోవాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇవి కొద్దిగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. డెంగ్యూ ఈజ్ అ కమ్యూనిటీ ప్రాబ్లం అండి. ఫస్ట్ డెంగ్యూ విషయంలోకి వస్తే అది మీరు నేను ఒక్కరిగా కాదు, మన అందరం కలిసికట్టుగా దాన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఎన్నిసార్లైనా చాలా అవగాహనలో ఉండి, చాలా కేర్ఫుల్గా ఉండి, లేకపోతే చాలా క్లీన్లీనెస్గా మెయింటైన్ చేస్తే తప్పించి మనం డెంగ్యూతోటి డెంగ్యూ నిలగొట్టలేము. సో డెంగ్యూ వచ్చేది పొద్దునపూట కుట్టే దోమ. మనకు చాలామందికి తెలుసు ఇది చెత్తలో కానీ డ్రైనేజ్లో కానీ పెరగదు. ఈ దోమ మన ఇంటి మీద కానీ ఎక్కడైనా మనం పాట్స్ పెట్టి వాటిల్లో వర్షం నీళ్ళు ఆగిపోయి ఉండి ఆ తర్వాత దోమలు అందులో వచ్చిన తర్వాత అక్కడ మంచినీళ్ళలో పెరిగే దోమ ఇది. ఇది సాధారణంగా పొద్దునపూట కుడుతుంది, రాత్రి కుట్టే దోమ కాదు ఇది. సో దీంతో ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది డెంగ్యూ అనేది. దీంట్లో ఒక 7 రోజుల వరకు హై ఫీవర్ ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు కొద్దిగా బాగా డల్గా, తినకపోవటము, వీక్గా, ఒంటి మీద ర్యాష్ రావటము, చాలా నీరసంగా ఉంటారు. లోపల వాళ్ళందరికీ ఆ డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చిన కారణంగా ఫ్లూయిడ్ లీక్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దానికి బాగా వీక్గా ఉంటారు. దాంతోడు అది సైడ్ ఎఫెక్ట్ ఇన్ఫెక్షన్ వలన జ్వరం ఎక్కువ ఉంటుంది. ఇంకా మనకు తెలిసిందంతే, తెల్ల రక్త కణాలు పడిపోవటము, డల్గా ఉండటము, అట్లా ఉన్నప్పుడు కొద్దిగా వాటికి వచ్చే కాంప్లికేషన్స్ ఇవి చూస్తూ ఉంటాము. డెంగ్యూలో 98% సాధారణంగా ఇంట్లో మనం జాగ్రత్త తీసుకుంటే డెంగ్యూని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓన్లీ 2% పాపులేషన్లో మనం వాటి కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాము. సో డెంగ్యూ గురించి కంగారు పడాల్సింది ఏమి ఉండదు, మీరు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఎలాంటి జ్వరాలు, ఫ్లూ వచ్చినా కానీ, డెంగ్యూ వచ్చినా కానీ, ఏదైనా కానీ పారాసిటమాలే వాడుకోవాలి. మీ ఇంకా తగ్గడం లేదు, వేరే మందు వేసుకోవాలన్నా ఇలాంటిది ఏమి అవసరం లేదండి. పారాసిటమాల్ ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఎంత డోసేజ్ ఇవ్వాలనేది పిల్లలకి మీ పీడియాట్రిషియన్ చెప్తారు. కరెక్ట్గా అంత డోసేజ్ వేసుకోవటమే, ఇంకెక్కువగా జ్వరం ఉంటే బట్టబెట్టి తుడుచుకోవటమే. ఇంత జాగ్రత్త మనం ప్రొవైడ్ చేయగలిగితే చాలు, ఇంతకు మించి కంగారు పడాల్సింది ఏమీ ఉండదు. కొద్ది కొద్దిగా పిల్లలు జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు డల్గా ఉంటూ ఉంటారు, ఏమి తినరు, అది ఇన్ఫెక్షన్ ఉన్న వీక్నెస్. సో అలాంటప్పుడు కొద్ది కొద్దిగా ఏదైనా సూప్ కానీ, ఓఆర్ఎస్ కానీ, జ్యూస్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇడ్లీ సాంబార్ కానీ మెత్తగా రుచి లేకుండా లోపలికి వెళ్ళేది మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రతి 2 to 3 hours. అట్లా తీసుకుంటే పిల్లలు బాగుంటారు. ఇంకా ఎక్కువగా డల్గా అనిపించినా, లేకపోతే జ్వరం తగ్గకపోయినా ఇమ్మీడియట్లీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఎలా మనం హౌ టు ప్రివెంట్, తప్పనిసరి పరిస్థితుల్లో బాగా డల్ ఉంటే కనుక పిల్లలకి ఏదైనా ట్రీట్మెంట్ అవసరం ఉందంటే మీ హాస్పిటల్లోకి వెళ్ళి యూ క్యాన్ స్టే.